మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆదివారం ఏసీబీ దాడులతో ఉలిక్కిపడింది. టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కమలాకర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో సంచలనం రేకెత్తించింది. మహబూబాబాద్ పట్టణానికి చెందిన సంచా శ్రీనివాస్ అనే ఇరువురి మధ్య ఇంటి వివాదం జరగడంతో ఇద్దరు పట్టణ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఎస్ఐ కమలాకర్ ఏకపక్షంగా వ్యవహరించి శ్రీనివాస్తో దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ సంచలు ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకొని రాజీ పత్రాలను పోలీస్ స్టేషన్ సమర్పించారు. అయినా కేసు పెడతానని బాధితునితో దురుసుగా ప్రవర్తించారు ఎస్ఐ. 10,000 ఇస్తేనే కేసు మాఫీ చేస్తానని చెప్పడంతో తన దగ్గర డబ్బులు లేవని బాధితుడు చెప్పుకున్నారు. అయినా వినకుండా పెట్రోల్ బంకులో పనిచేస్తున్న అనే వ్యక్తి 8,000 ఆదివారం ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. దీంతో శ్రీనివాస్ చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వలపనైన అధికారులు శ్రీనివాస్ ఎస్ఐకి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈరోజు వరంగల్ ఏసీబీ శాఖ మహబూబాబాద్ టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎం కమలాకర్ అనే అతన్ని అతని ఛాంబర్లో 8,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతని ఛాంబర్లో రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. వరికోటి శ్రీనివాస్ యాదవ్ అనే అతనిపై మరి అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు ఇక్కడ క్రైమ్ నంబరు 330/2017లో నమోదు కావడం జరిగింది. దానికి సంబంధించి నక్క సంధ్య అనేట ఆమె వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కానిస్టేబుల్గా వాళ్ళు వేరే దగ్గర పనిచేస్తున్న కూడా తెలియక వాళ్ళ పేర్లు అందులో ఎఫ్ఐఆర్లు రాయడం జరిగింది. వాళ్ళు అక్కడ డ్యూటీలో ఉన్నారు. దానికి సంబంధించి తీయడానికి మరియు ఫర్దర్ నీకు హెరాస్మెంట్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ 10,000 రూపాయలు డిమాండ్ చేసిండు ఎస్ఐ గారు. తర్వాత బతిలాడుకోగా 2,000 రూపాయలు తగ్గించడం జరిగింది. ఈరోజు 8,000 రూపాయలు అతని ఛాంబర్లో తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఈ కేసు 9 నెలల్లో కేసు నమోదైంది. అప్పటి నుండి వాళ్ళకు ఆల్రెడీ ఎవరైతే నిజంగా కేసులో ఇన్వాల్వ్ అయ్యో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత అతని డ్యూటీ ఏంటంటే ఛార్జ్షీట్ వెంటనే ఫైల్ చేయాలి. ఆ ఫైల్ చేయలేదు. అదేవిధంగా నక్క సంధ్యత ఎవరైతే దరఖాస్తు ఇచ్చారో ఆ ఇచ్చిన ఆమె కూడా మేము కాంప్రమైజ్ అయినాం సార్ మా కేసు అద్దె ఏమొద్దని కూడా వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చారు ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారికి. ఆ ప్రకారంగా ఇది ఫైనలైజ్ చేయవలసి ఉండే. ఈ ఫైనలైజ్ చేయడానికి వాళ్ళ లేని వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ ఆమె తెలియక మెన్షన్ చేసినని ఆమె దరఖాస్తు ఇచ్చిన తర్వాత కూడా దానికి కూడా డబ్బులు డిమాండ్ చేయడంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఆ ప్రకారంగా ఇతన్ని రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఇంకా ఏమైనా అలిగేషన్స్ ఉంటే ఆ వాటిపై కూడా ఎంక్వైరీ చేస్తాను.